భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా కొన్ని మినహాయింపులు ఇస్తోంది ఇప్పుడిప్పుడే జనజీవనం సాధారణ స్థితికి వస్తోంది కాగా మరో రెండు రోజుల్లో సెప్టెంబర్ పూర్తవుతుంది ప్రస్తుతం అన్లాక్ ఫోర్ నడుస్తుండగా ఈ రోజు లేదా రేపు అన్లాక్ ఫైవ్ను కేంద్రం ప్రకటించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం మరి అన్లాక్ ఫైవ్ లో వేటికి మినహాయింపు ఉంటుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు అన్లాక్ వన్ పాయింట్ జీరో నుంచి అన్లాక్ ఫోర్ పాయింట్ జీరో వరకు కేంద్రం అనేక మినహాయింపులిచ్చింది ఇప్పటికే నిబంధనలతో మెట్రో సర్వీసులకు తొమ్మిది నుంచి పన్నెండు తరగతి వరకు విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యేందుకు మినహాయింపులిచ్చారు అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి అన్లాక్ ఫైవ్ పాయింట్ జీరో ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆంక్షలు అమలవుతున్న వాటిలో అక్టోబర్లో వేటికి మినహాయింపులిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వారం వర్చువల్ గా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రాల వారీగా వారి అభిప్రాయాలను సేకరించారు కంటైన్మెంట్ జోన్లను మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించాలని సలహాలు సూచనలు అందాయి త్వరలో దసరా దీపావళి పండుగలు రానున్న నేపథ్యంలో మరిన్ని కార్యకలాపాలకు కేంద్రం అనుమతించే అవకాశం ఉంది నిబంధనలతో మాల్స్ సెలూన్లు రెస్టారెంట్లు జిమ్లను తెరిచేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతివ్వగా ఈసారి మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది అక్టోబర్లోనైనా సినిమా హాళ్లకు అనుమతి ఇస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రేక్షకుల సీటింగ్ విధానాన్ని కూడా నిర్ణయించవచ్చు సీటు విడిచి సీటులో కూర్చునే నిబంధనలు పెడితే బాగుంటుందని సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అమిత్ ఖరే ఇప్పటికే కేంద్రానికి సూచించారు దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు అదేవిధంగా భౌతిక దూరం కోసం ఒక్కో వరుస విడిచిపెట్టే అవకాశం కూడా ఉంది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు కేంద్రం ఇప్పటికే అనుమతిచ్చింది కరోనాతో అత్యధికంగా నష్టపోయిన రంగం పర్యాటకం ఇప్పటికే తాజ్మహల్ వంటి దర్శనీయ స్థలాలకు అనుమతి ఇచ్చారు ఈ నేపథ్యంలో అన్లాక్ ఫైవ్ పాయింట్ జీరోలో మరిన్ని పర్యాటక ప్రాంతాలకు పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది ఇప్పటికే తొమ్మిది నుంచి పన్నెండు తరగతులకు అనుమతి ఇవ్వగా ప్రాథమిక విద్యా సంవత్సరంపై ఏ నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది